ఐపీఎల్ 2022లో భాగంగా రేపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అలాగే ఢిల్లీ క్యాపిటల్ జట్ల మధ్య ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరగనుంది. ఎందుకంటే పాయింట్స్ టేబుల్లో 6వ స్థానంలో ఉన్న ఆర్సీబీ అలాగే పాయింట్స్ స్థానంలో 7వ స్థానంలో ఉన్న డీసీ జట్ల మధ్య ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయితే ఉంటుంది. ఎందుకంటే పాయింట్స్ టేబుల్లో కొద్దిగా వాళ్ళ ప్లేస్ని మెరుగుపరచుకోనికి ఇక ఈ రెండు జట్ల యొక్క హెడ్ టు హెడ్ చూసుకున్నట్లయితే మొత్తం 26 మ్యాచ్లు జరిగాయి. దీంట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 15 మ్యాచ్లు గెలవగా ఢిల్లీ క్యాపిటల్ జట్టు 10 మ్యాచ్లు గెలిచింది. ఇక ఒక మ్యాచ్ నో రిజల్ట్. ఇప్పుడు మనం రాయల్ ఛాలెంజర్ బెంగళూరు జట్టు యొక్క ప్లేయింగ్ 11 చూద్దాం. దీంట్లో ఫాఫ్ డూప్లెసిస్, అనూజ్ రావత్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తిక్, సుయాష్ ప్రభుదేశాయ్, అలాగే వణిందు హసరంగ, హర్షాల్ పటేల్, జోష్ హెజిల్వుడ్, మొహమ్మద్ సిరాజ్ ఎట్టకేలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ అందుబాటులోకి రావడం జరిగింది. ఇతను లేకపోవడంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మీద బౌలింగ్ చేయడానికి ఆర్సీబీ బౌలర్స్ ఎంత తడబడ్డారో అందరికీ తెలుసు. ఇప్పుడు మనం ఒకసారి ఢిల్లీ క్యాపిటల్ జట్టు యొక్క ప్లేయింగ్ 11 చూద్దాం. పృథ్వీ షా, అలాగే డేవిడ్ వార్నర్, అలాగే వన్ డౌన్లో రావెన్ పావెల్ని ఆడిస్తే బాగుంటుంది. ఆ తర్వాత రిషబ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, అలాగే షార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ముస్తఫిజుర్ రెహమాన్, అలాగే ఖలీల్ అహ్మద్ చూడాలి. మరి ఇక ఈ జట్ల పరంగా చూసుకున్నట్లయితే పెద్ద మైనస్ ఉందంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి. ఎందుకంటే వాళ్ళ టాప్ ఆర్డర్ ఒక మ్యాచ్లో ఆడితే ఒక మ్యాచ్లో ఆడడం లేదు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, అలాగే ఫాఫ్ డూప్లెసిస్, అలాగే బౌలింగ్ పరంగా చూసుకున్న డెప్త్ ఓవర్లో మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్తో పోల్చుకున్నట్లయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్సే వీక్గా ఉన్నారని చెప్పుకోవచ్చు.